నిశ్చితార్థానికి పెళ్లికి తేడా ఏంటో, వాటర్ బ్యాప్టిజంకి హోలీ స్పిరిట్ బ్యాప్టిజంకి తేడా. ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఉపయోగించాను చెప్తాను. ఈ లోకంలో మనకి చాలా గ్రేట్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో, మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ ఏమున్నాయో, దానికి టూ సైడ్స్ ఉంటాయి. టూ సైడ్స్ ఏంటి? ఆ టూ సైడ్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, పెళ్లికి ముందు నిశ్చితార్థం అనేది ఉంటుంది, పెళ్లి చూపులు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటుంది. అప్పుడు అమ్మాయి నాకు నచ్చింది, నాకు అమ్మాయి నచ్చింది, రెండు ఫ్యామిలీస్కి ఒప్పుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, అర్థమైందా? అప్పటి నుంచి పెళ్ళి అయ్యేదాకా మేము ఇద్దరం మాట్లాడుకోవచ్చు. అయితే మా ఇద్దరిని భార్యాభర్తలు అనరు. భార్యాభర్తలు అవ్వాలంటే ఏం చేయాలంటే, ఐ హ్యావ్ టు కమ్ బిఫోర్ పబ్లిక్ ఆర్ టు కోర్ట్ ఆర్ వేట్ ఎవర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ ఐ హ్యావ్ టు డిక్లేర్ ఇన్ ఏ ఫార్మల్ వే దట్ వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. దాన్ని పెళ్ళి అంటాం. అది ఏ విధంగా ఉన్నాయి, చర్చ్లో జరిగిందా, టెంపుల్లో జరిగిందా, రిజిస్టర్ ఆఫీస్లో జరిగిందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మ్యారేజ్. సో మ్యారేజ్కి ముందు ప్రైవేట్గా మీ ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. సో ప్రైవేట్గా ఒప్పందం కుదరటం అనేది ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. దాన్ని పబ్లిక్గా డిక్లేర్ చేయటం అనేది వాటర్ బ్యాప్టిజం. నౌ హ్యావింగ్ గివెన్ దట్ హెడ్లైన్స్, మళ్ళీ నేను ఫైర్తో బ్యాప్టిజం అంటే, పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం అంటే ఏంటి చెప్తాను. మనం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, వెన్ వీ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్, యాక్చువల్గా ఆ రోజు మనలో హోలీ స్పిరిట్ వర్క్ చేశాడు. అందుకే మనం నేను పాపిని అని ఒప్పుకున్నాం, యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఒప్పుకున్నాం, యేసయ్యా నీ దగ్గర నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అని అన్నావు. ఈ మూడు జరగాలంటే హోలీ స్పిరిట్ నీలో పనిచేశాడు. ఆ హోలీ స్పిరిట్ వర్క్ చేయటానికి జీసస్ క్రైస్ట్ నీలో, నిన్ను హోలీ స్పిరిట్లో ముంచాడని. దట్ ఈజ్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ గివెన్ బై జీసస్ క్రైస్ట్. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 12:12-13. ఆ రెండు వర్సెస్ చూసినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఎవరైతే యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళని సార్వత్రిక సంఘములో సభ్యులుగా చేయటానికి, అర్థమైందా, ఒక ఆత్మయందే ఒక స్పిరిట్లోనే మనకి పానం చేసేటట్లు, బాప్తిసం చేసేట్లు చేశాడు. ఇది 13వ వచనం. 12వ వచనంలో ఇది ఎవరు చేస్తున్నట్టంటే యేసుక్రీస్తు. సో అది సీక్రెట్గా జరిగింది, నీకు ఏసైకి మధ్యన జరిగిన ఒప్పందం. అది ప్రైవేట్గా జరిగింది. దాన్ని పబ్లిక్గా డిక్లేర్ చేయడానికి జీసస్ క్రైస్ట్ మనకు మెథడ్ ఇచ్చాడు. ఏంటది? నీళ్ళలో ముంచి పైకి రావటం దాకా. రోమన్స్ చాప్టర్ 6లో మనము పబ్లిక్కి డిక్లేర్ చేస్తున్నాం, నీళ్ళలో మునిగినప్పుడు యేసు ప్రభు నా కోసం చనిపోయి పాతి పెట్టబడ్డాడు కదా, నా పాత జీవం పాతి పెట్టబడింది. పైకి వచ్చినప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడు కదా, నవ్ ఐఎమ్ ఏ న్యూ బీయింగ్. నువ్వు బాప్తీసం పొందిన రోజు న్యూ బీయింగ్ అవ్వలా, మారు మనసు పొందిన రోజు అయ్యావు. నీకు ఆత్మ బాప్తీసం జరిగింది మారు మనసు పొందిన రోజు. ఇది ద డిక్లరింగ్ ఆఫ్ ద ప్రైవేట్ ప్రామిస్ యూ మేడ్ టు జీసస్ క్రైస్ట్. ప్రైవేట్గా యేసుక్రీస్తుతో నువ్వు చేసిన ఒప్పందాన్ని ఇది పబ్లిక్ చేయటం. సో దాన్ని వాటర్ బ్యాప్టిజం అంటారు. దీన్ని మనము పబ్లిక్గా చేసింది వాటర్ బ్యాప్టిజం అంటాం, మన హృదయంలో జరిగింది ఆత్మ బాప్తీసం అంటాం. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనం అండి. సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో కుంటం గారు చెప్పినటువంటి మాటలు, నీటి బాప్తిస్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఈ కుంటం ఏమంటాడంటే, పెళ్ళికి బాప్తిసానికి వంట కడతాడు. ప్రైవేటుగా ఒప్పందము హోలీ స్పిరిట్ బాప్తిసం అంటాడు. అంటే ఈయన చెప్పేటువంటి మాట, మారు మనసు పొందటమే పరిశుద్ధాత్మ బాప్తిసం అంటాడు. మారు మనసు పొందటము పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు, ఎక్కడ బైబిల్లో లేదు, లేఖన ఆధారం చూపించమని. ఇప్పుడు మనము ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట తాను గ్రహించవలెను, ఇది బైబిల్ చెప్పేది. ఒకవేళ అతను చెప్పినట్లు మారు మనసు పొందితే పరిశుద్ధాత్మ బాప్తిసం అని బైబిల్లో ఎక్కడలేదు, అలా ఉన్నట్లు లేఖన ఆధారం చూపించమను, అలా ఎక్కడ కూడా లేదు. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు యేసు ప్రభు వారు నిన్ను పరిశుద్ధాత్మలో ముంచుతాడట. చూసారా? ముంచి వారిని సార్వత్రిక సంఘంలోనికి సభ్యులుగా చేరుస్తాడట. మారు మనసు పొందిన రోజు ఆత్మ బాప్తీసం అంటున్నాడు. హృదయంలో జరిగిందే ఆత్మ బాప్తీసమము.
మారు మనసు పొందిన రోజే బాప్తీసం అని బైబిల్లో ఎక్కడ లేదే. ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా బైబిల్లో ఏదైనా ఆధారం ఉందా? మనం మాట్లాడే ప్రతి మాటకు లేఖనము ఆధారం ఉండాలి. మారు మనసు పొందటమే పరిశుద్ధాత్మ బాప్తీసమము. మారు మనసు పొందిన రోజే ఆత్మ బాప్తీసము అని చెప్పటానికి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా లేఖన ఆధారం ఉన్నదా? ఎక్కడైనా వ్రాయబడి ఉన్నదా? మత్తయి సువార్తలో కానీ, మార్కు, లూక్, యోహాన్ సువార్తలో కానీ, పత్రికలో కానీ, క్రొత్త నిబంధనలో ఎక్కడైనా కానీ మారు మనసు పొందినప్పుడే పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతామని ఎక్కడైనా లేఖన ఆధారం ఉందా? అంటే కుంటమనబడినటువంటి వ్యక్తికి బేసిక్ బైబిల్ తెలియదు. అపోస్తుల కార్యము 1:5 యోహాను నీళ్ళల్లో బాప్తీసం ఇచ్చను కానీ కొద్ది దినములలో రాగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందిదురు. ఇది యేసుప్రభు వారు ఆయన శిష్యులకు చెప్పాడు. మీరు అన్నాడు అక్కడ. అందరూ పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతారని కాదు దాని అర్థము అందరూ పరిశుద్ధాత్మలో బాప్తీసమము పొందుతారని కాదు. మీరు అన్నాడు. లూకాసువార్త 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. మీకు అర్థమైందా? వారితో ఇది తండ్రి అయినటువంటి దేవుడి చేత వాగ్దానము చేయబడి ఉన్నది. అయితే ఈ ప్రవచనం ఉన్నది. యోవేలు గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది, 2:28 తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఇది రోజు నెరవేర్పు జరగదు. యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనము పెంతుకోస్తు పండగ దినమున నెరవేర్పు జరిగింది. నా ఆత్మను సర్వజనులందరి మీద కుమ్మరిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మను బాప్తీసం పొందినటువంటి 12 3,000 ఎవరైతే బాప్తీసం పొందారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను వరాన్ని పొందారు. అంత్యదినములు అంటే ధర్మశాస్త్రానికి అంత్యదినములు. వీళ్ళు చాలామంది అనుకుంటారు అంత్యదినములలో నా ఆత్మను సర్వజనులందరి మీద కుమ్మరిస్తానంటే రాకడకు అంత్యదినాలు కాదు. చాలామందికి ఈ లేఖన భావము అర్థం కాక ఇదిగో ప్రభు యొక్క రాకడ దినములలో ఆయన ఆత్మను సర్వజనులందరి మీద కుమ్మరిస్తానన్నాడు కదా, ఇప్పుడు కుమ్మరింపబడుతున్నాదని చెబుతున్నారు. ఒకవేళ అలాగేనైతే మరి 2,000 నుంచి దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తూనే ఉన్నాడా? యేసు ప్రభు వారు అన్నాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తా అన్నాడు. ఆయన రోజు రాడు కదా. అయితే మనం ఎప్పుడైతే ఆయన ఆదరణకర్తను పంపించినప్పుడు ఆదరణకర్త వచ్చి ఆయన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆ పని ఏమిటంటే క్రొత్త నిబంధన గ్రంథమును స్థిరపరచటము ఆయన యొక్క పని అయి ఉన్నది. అయితే మనం ఎప్పుడైతే బాప్తీసమము పొందామో పరిశుద్ధాత్మను వరాన్ని పొంది ఉన్నాము. మీకు అర్థమైంది? పరిశుద్ధాత్మను వరాన్ని మనం పొంది ఉన్నాము. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరించదను. ఈ ప్రవచనము జకర్యా గ్రంథంలో కూడా ప్రయపడింది, 12 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖము ప్రలాపింతురు. ఇది ప్రవచనం, జకర్యా గ్రంథంలో ఉన్న ప్రవచనము, యోవేలు గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనం. ఆ ప్రవచనం ఎప్పుడు జరిగిందంటే అపోస్తల కార్యం 2:2 అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. చూసారా, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. అయితే ఈ యొక్క బాప్తీసము, పరిశుద్ధాత్మ బాప్తీసము ఎవరికి అంటే అందరికీ కాదు. పరిశుద్ధాత్మలో బాప్తీసమము యేసు ప్రభువారి యొక్క శిష్యులకు మాత్రమే. అయితే ఈయనేమంటాడంటే
అందుకే అపొస్తలుడైన 2వ అధ్యాయంలో ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందమన్నాడే కానీ పేతురు ప్రతివాడు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుడని చెప్పలేదు. 39వ వచనంలో ఇది మీకును దూరస్తులందరికీ మళ్ళీ మన ప్రభువుకు దేవుడిని విశ్వసించు వారందరికీ వాగ్దానము చేయబడింది. ఏంటిది? వరము, పరిశుద్ధాత్మను వరాన్ని. పరిశుద్ధాత్మను వరాన్ని దేవుడు అందరికీ ఇచ్చాడు వరాన్ని. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందిన ప్రతివారు కూడా పరిశుద్ధాత్మను వరాన్ని దేవుడు ఉచితముగా అనుగ్రహించాడు. ఆ ఆత్మ, ఆ వరము మనలో ఉంటాడు. విమోచన దినము వరకు ఆయన మనలో ఉంటాడు. ఇక రోజు పరిశుద్ధాత్ముడు రాడు. అయితే మారు మనసు పొందినప్పుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ బాప్తీసం జరిగినాదనేది తప్పు. అలా బైబిల్ గ్రంథంలో లేదు. మారు మనసు పొందుతూనే పరిశుద్ధాత్ముడు రాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడంటే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆ వరాన్ని పొందుకుంటామంటే, ఒకడు దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందినప్పుడు అప్పుడు వీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. మారు మనసు పొందుతుండగానే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు అనేదంతా కూడా అబద్ధము. అదంతా కూడా అసత్యం. సహోదరులారా, సత్యవాక్యము తెలుసుకోండి. ఈయన మాటలు అన్నీ అబద్ధాలని, ఈ మాటలన్నీ కూడా అసత్యాలని, కుంటానికి బైబిల్ తెలియదని, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము లేదని మీరు తెలుసుకోవాలని సహోదరులారా, ఇప్పుడైనా సత్యం తెలుసుకోండి. ఇప్పుడైనా సత్యం తెలుసుకొని మీరు సత్యవాక్యం నేర్చుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ శుభాభివందనములు.